राजशेखर रेड्डी गारिनी प्रेमिंचिन प्रति हृदयानिकी राजशेखर रेड्डी गारी कुटुंबानी ना बिड्डलनु नन्नु अक्कुन चेर्चुकुन्न प्रति हृदयानिकी హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 73వ జయంతి. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, నా ప్రజా ప్రస్థానంలో ప్రతి మలుపులోనూ జనజీవనంతో ముడిపడి ఉంది అని. రాజశేఖర్ రెడ్డి గారు నావాడే కాదు, మీ అందరి వాడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు. జగమంత కుటుంబంగా మనిషి మనిషిని ఆయన ప్రేమించాడు. ఆయన చనిపోయిన 13 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఈరోజు ఆయన సజీవంగా ఉన్నారు. మీ అందరి గుండెల్లో కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. కాబట్టి ఆయన పైనున్న ఇక్కడ మీ అందరికీ కూడా నేనందరికీ మీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని మీకు అందరికీ కూడా చెప్తాను. ఇకపోతే ఇప్పుడు ఈ ప్లీనరీ సమావేశాలు ఇది 3వసారి మనం జరుపుకుంటా ఉన్నాం. 2 సార్లు మరి ఆరంభ దశలో ప్రణాళికాబద్ధంగా మనం ప్లీనరీ జరుపుకున్నాం. 2వసారి మరి పోరాట దీక్షగా మనం ప్లీనరీ జరుపుకున్నాం. ఈరోజు సగౌరవంగా మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, జగన్బాబు ప్రభుత్వం ఈరోజు ఇది చేసింది, మా నాయకుడు, మా రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది అని సగౌరవంగా చెప్పుకుంటూ ఈ ప్లీనరీ సమావేశం గర్వంగా మనం జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ, నా బిడ్డకు మీ అందరికీ కూడా ఆశీర్వదించడానికి, అభినందించడానికి, ఎందుకంటే మీరంతా కూడా పాలి భాగస్థులు కాబట్టి మీ అందరినీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇకపోతే దేశంలో ఎక్కడైనా కూడా మరి రాజకీయ పార్టీలు పుట్టాయంటే కేవలం అధికారం కోసం మాత్రమే పుడతాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నల్ల కాలువలో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నుంచి ఈ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మహానేత రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ఆయన ఈరోజు చనిపోయిన తర్వాత ఆ రోజు ఆయన లేడు అంటే మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయాయి. ఆ రోజు ఆయన లేడు రాడు అంటే 700 మంది ప్రాణాలు విడిచారు. మరి వాళ్ళ కుటుంబాల ఆక్రందన నుంచి వారి మమకారాలను అర్థం చేసుకుని ఈ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకందరికీ చెప్తున్నా. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నలుమూలల నుంచి మమ్మల్ని ఓదార్చడానికి మరి ఆ రోజు తండోపతండాలుగా వచ్చి వారు చూపించిన అభిమానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకందరికీ చెప్తున్నా. నా బిడ్డ తన తండ్రిని పోగొట్టుకుని తనకు ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి మీ దగ్గరికి వస్తే పగలనక, రాత్రినక, అపరాత్రి, అర్ధరాత్రి, అపరాత్రి అనక ఆ బిడ్డ కోసం మీరు కాసుకుని మీ ప్రేమ, మీ అభిమానం నుంచి మేమున్నామని ఆ రోజు మీరు అన్నారు, ఆ బిడ్డను ఎత్తుకున్నారు. ఆ అన్నప్పటి నుంచే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. భారతదేశంలో శక్తివంతమైన అధికార వ్యవస్థలన్నీ కలిసి తన మీద దాడి చేయగా మనం చేస్తున్నది మంచి, మనం చేస్తున్నది ధర్మం, మనం చేస్తున్నది న్యాయమని నమ్మి మరి ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయాలనుకోకుండా అరెస్టులు మరి ఆ విధంగా మరి భయం పుట్టించే రీతిగా చెప్పినా దేనికి లెక్క చేయకుండా కష్టాల బాట ముందు ఉందని తెలిసినా కూడా మీ కన్నీటిని తుడచడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మనం ఊహించినట్టుగా, అనుకున్నట్టుగానే ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు వచ్చాయి. ఎంతో ఆయన కష్టపడితే తప్ప మనం ఈరోజు ఇక్కడ నిలబడలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఊహించినట్టే వచ్చాయి, అనుకోకుండానే మరి అదేవిధంగా మరి
అన్యాయమైన అక్రమమైన కేసులు వచ్చాయి, అన్ని వ్యవస్థలతో రైడ్లు వచ్చాయి. మరి అదేవిధంగా మరి బై ఎలక్షన్స్ వస్తే ఇంట్రాగేషన్ అని చెప్పి జైల్లో పెట్టారు, ఆస్తులు అటాచ్మెంట్లు చేశారు. శర్మిలమ్మ పాదయాత్ర, జగన్ పాదయాత్ర, మరి ఎందరి ఈ అన్ని విషయాలు కూడా మరి కుటుంబం ఎన్నో కష్టాలు నిందలు అన్ని కూడా ఎదుర్కొని నిలిచిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఇవాళ. అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బొమ్మను లేక పొగబెడితే ఆ రోజు 2011లో ఎంతో మానవత్వ విలువలతో ఈ పార్టీ పురుడు పోసుకుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. సంక్షేమం అభివృద్ధి కోసం సామాన్యుడి కోసం తన కష్టము చెప్పుకోలేని పేద కోసం వారి అవసరాలన్నీ తీర్చడం కోసమే ఈ పార్టీ పుట్టి ఎదిగిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. పార్టీ అంటే ప్రజల అభిమానం, పార్టీ అంటే నాయకత్వం. జగన్ బాబు నాయకుడిగా అంచెలంచెలుగా ఓర్పుతో సహనముతో అచంచల విశ్వాసంతో గుండె నిండా ధైర్యంతో మరి పేదల మీద మమకారంతో రైతు మీద కొండంత ప్రేమతో నేల తల్లి మీద గౌరవంతో ఒక్కో మెట్టు కాలినడకన ఎదిగాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. బైబిల్లో ఒక వాక్యం ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని. ఆ దైవ వాక్యాన్ని నమ్మి ఆచరించి కృషితో నాసి దుర్భిక్షం అనే వేదవాక్యాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేసి 4.5 దశాబ్దాల కాలం మరి సీనియర్ పొలిటీషియన్ను గొంతు ఆరిపోయేటట్లుగా చేశాడు నా బిడ్డ, ఈ రాజకీయం నడుపుతున్నాడని కూడా మీకు అందరికీ చెప్తున్నా. జగన్ బాబు దృష్టిలో రాజకీయం అంటే అసత్యాల ప్రచారం కాదు. జగన్ బాబు దృష్టిలో మరి ప్రతిపక్షం ఏం చేస్తుందని కానీ ఏం ప్రచారం చేస్తుందని కానీ తనకు అంత దాని మీద దృష్టి పెట్టలేదు, తన ఫోకస్ పెట్టలేదు. తన దృష్టి అంతా కేవలం తను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలి, తను ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని నిజాయితీగా ప్రతిదీ ఆలోచన చేసే వ్యక్తిత్వం తనదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అందుకనే మొదటి ఒక సంవత్సరంన్నర లోపలనే తను చేసిన ప్రతి వాగ్దానము మరి దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాగ్దానాలు నెరవేరుస్తారు, కానీ మొదటి సంవత్సరంలోనే దగ్గర 90% మరి వాగ్దానాలు నెరవేర్చి నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిగా 1.6 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఎలాంటి వ్యవస్థ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను మీకందరికీ అందించింది ప్రభుత్వం అని కూడా మీకందరికీ చెప్తున్నా. ఈ 3 ఏళ్లలో మరి ఇంటి ఇంటికి గడప గడపకు తను చేసిన పనులు చెప్తున్నాడు. మరి గడప గడపకు ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పనులను ఈ పనులు చేసిందని చెప్పి మీరందరూ కనబడమని చెప్పి మరి ఎలక్షన్లకు ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు ధైర్యంగా పంపుతున్నాడు అంటే తను మీకందరికీ చేసిన దానివల్లనే ఆ ధైర్యం అని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలు మామూలుగా గడప గడపకు పోయే పని ఉండేది కాదు. అట్లాంటి వ్యవస్థను మార్చి ఈరోజు ఇంటికి మరి పెన్షన్ పెంచి ఈరోజు అవ్వాతాతలకు 1వ తారీఖునే మరి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, గ్రామ సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ బళ్ళు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బళ్ళు అయితేనేమి, ఆసుపత్రుల కొత్త హంగులైతేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత మరి అయితేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, 31 లక్షల ఇండ్ల స్థలాలు అయితేనేమి, ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా. ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా.